తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో భూ తగాదాల విషయంలో అగ్రవర్ణాల చేతిలో దాడికి గురైన పిల్లి సత్యవతికి మద్దతుగా దళిత సంఘాల ర్యాలీ ధర్నా చేపట్టారు. ఈ దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయకుండా అమలాపురం డీఎస్పీ నిందితులకు అండగా నిలుస్తున్నారని, దళితులపై దాడులు జరుగుతుంటే దోషులను శిక్షించాల్సింది పోయి దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి వైఖరి మారుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని దళిత నేతలు హెచ్చరించారు. అరిగల సూర్యనారాయణ మూర్తి, అరిగల కిషోరు, కామిశెట్టి సాయిబాబు, భావన వెంకటరత్నం అనే నలుగురు దుర్మార్గులు భూమిలో దౌర్జన్యంగా ప్రవేశించి మరి ఆవిడ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు. ఇదేం అన్యాయం అని చెప్పి ప్రశ్నించినటువంటి మరి సత్యవతి, ఆవిడ తల్లి వృద్ధురాలు నాగార్పు గౌరమ్మ, ఆవిడ కూతురు శ్రీదుర్గ యువతి, వాళ్ళ ముగ్గురుపై చాలా పాశవికంగా దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. వాళ్ళ చంపడానికి ప్రయత్నించడం అంటే నలుగురు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమికి రక్షణ కల్పించి మరి సత్యవతికి స్వాధీనం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తాం. ఈ కేసులో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అమలాపురం డిఎస్పీని తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంబాజీపేట మాచవరం మాజీ ఉప సర్పంచ్ దళిత మహిళ పిల్లి సత్యవతి గారు అప్పు తీసుకోవడం వాస్తవం అయితే అది తనఖా రిజిస్ట్రేషన్ కానీ సేల్ డీడ్ కానీ అయితే కోర్టు ద్వారా ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి అవతల వ్యక్తి. అంతేగాని భూమిలోకి వచ్చి దౌర్జన్యంగా కబ్జా చేయడానికి లేదు. ఇది చట్టం. ఎందుకంటే డీడీ అయినా సేల్కమ్ డీడీ అయినా రెండోది తనఖా రిజిస్ట్రేషన్ అయినా ఇతను డిక్లరేషన్ అరిగల్ సూర్యబాబు అనే అతను డబ్బులు ఇచ్చాడు కాబట్టి అతనికి ఏమన్నా ఇన్ టైంలో ఇవ్వకపోతే కోర్టు ద్వారా అతను స్వాధీనం చేసుకోవాలి తప్ప దౌర్జన్యం చేయడానికి లేదు. రెండోది పిల్లి సత్యవతిని వ్యవస్థను కూతుర్ని కూడా వ్యవస్థను చేయాలని వాళ్ళు అక్కడ ప్రయత్నించి చంపాలని అంటే ఫోర్స్ చేసి చంపాలని అనుకున్నారు వాళ్ళు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదైంది కానీ సరైన సెక్షన్లు పడలేదు. ఇందులో అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో డిఎస్పీ పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎవరైనా కానీ దళితేతరులు అయితే కనుక దళితులు చట్టం కాబట్టి చట్టంలో ఏమైనా నిందితులకు వత్తాసు పలికితే వాళ్ళ మీద సెక్షన్ 4 అనేది సెక్షన్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని ఉంది. అమలాపురం డిఎస్పీ నిందితులకు వత్తాసు పలుకుతూ వీళ్లే వాళ్ళ పైకి లాక్కున్నారని చెప్పి చట్ట ప్రచారం చేస్తున్నాడు. ఆయన ఒక సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అయ్యుండి ఆయన్ని వెంటనే సెక్షన్ 4 కింద కేసు నమోదు చేసి అతన్ని సస్పెండ్ చేయాలి. అలాగే పిల్లి సత్యవతి మీద కౌంటర్ కేసులు నమోదు చేశారు. అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లో కౌంటర్ కేసులు లేవు, కౌంటర్ కేసు నమోదు చేశారు కాబట్టి ఎస్ఐని కూడా సెక్షన్ 4 కింద అతను కూడా కేసు నమోదు చేయాలి, ఆ కౌంటర్ కేసు వెంటనే ఎత్తివేయాలి. అలాగే ఈ సత్యవతి నిందితులు పక్కనే ఉంటుంది, నిందితులు పక్కనే ఉంటుంది, తన కాపురం ఉండేది తోటలో ఒక ఇల్లే కాబట్టి ఆమెకి రక్షణ కల్పించాలి వాళ్ళ నుండి. కాబట్టి ఈ ఈ డిమాండ్స్ అన్ని నెరవేరే వరకు కూడా మేము ఉద్యమాన్ని ఉధృతం.